వాళ్ళు బాధలో ఉన్నాడు, అతను బాధలో ఉన్న అబ్బాయి కొంచెం బాధ అనిపించింది. మంచి అబ్బాయిని మీరు మొత్తం పేరు మొత్తం ఖరాబ్ చేసేస్తే ఎంతవరకు కరెక్ట్ మేడం? వాళ్ళు సొంతం మీరు చూడొచ్చు, అతని మీద ఫోకస్ చేయండి. అతను అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా దాడికి ప్రయత్నిస్తున్నాడు. అతను చూస్తున్నారు కదా, సుమారుగా 200 మంది ఇక్కడ ఉన్నారు. పూర్తిగా అసలు ఏం జరిగింది, నిజ నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో తప్పు చేయాలి, అబ్నార్మల్ అని చెప్పాలి. ఇది ఒకటి అయిపోయింది ప్రపంచంలో అని చెప్పొచ్చు. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? సరే మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, శ్రీకాంత్ ఎటువంటి వాడు అంటే కత్తిలు పెట్టుకొని తిరుగుతున్నాడు, స్టంట్లు చేస్తాడు. మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, ఒక చేతితో బండి నడపడము, దాని తర్వాత వీల్స్ అన్ని వదిలేసి ఒక వీల్తో చేయడం, అంటే ఇవన్నీ ఏమంటారు చెప్పండి? అంటే నేనేమంటున్నా మేడం, ఒక చేతితో వీల్ నడిపియడము, కత్తి పెట్టుకొని తిరిగిన అన్నాడు. అప్పుడు కత్తి పెట్టుకొని తిరిగేటప్పుడు మనం లేము, మనం చేయలేము మేడం. ఇప్పుడు మీకు ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అట్లాగే మా ముందు మాత్రం చనిపోయినప్పుడు ఆయన బాడీలో కత్తి దొరికింది. ఇప్పుడు పోలీసులు కూడా దాంట్లో రాశారు, పంచనామాలో కూడా రాశారు, కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే రౌడీ షీటర్ కానప్పుడు ఒక మనిషి కత్తి ఎందుకు పెట్టుకొని తిరగాలి చెప్పండి. కొంచెం ఆయన ఫ్రెండ్షిప్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు మేడం, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇన్ఫ్లుయర్ అతను, అది కొంచెం చూసుకొని పబ్లిక్ లో లోకల్ గ్యాంగ్ ఇష్యూస్ ఉండేవి అతనికి, దాని గురించి వాళ్ళు దీన్ని బెదిరించడము, చాలా టైం అటాక్ చేయడము ఆ క్లిక్ లో అయింది. ఈయన మారదాం అనుకున్న టైంలోనే వాళ్ళు అట్లా చేసినారు. ఫ్రెండ్స్ ఫేమ్ తోటి నేమ్ తోటి ఎట్లాగైతే మీకు లోకల్ రిపోర్టర్ న్యూస్ ఇస్తే మీరు లోకల్ న్యూస్ మీరు దాంట్లో ఛానల్లో వేశారు కదా మేడం, అట్లాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఆపోజిట్ ఉండే. మీకు ఇప్పుడు తెలుసు కదా మేడం, మీరు ఎట్లాగే చెప్తున్నాను, శ్రీకాంత్ అంటారు ఇట్లా అయ్యింది, రౌడ్ షీటర్ ఉండే, మరి అంతవరకు మరి ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు చాకు పెట్టుకొని తిరిగిండు, పోలీసు వాళ్ళు చూసినారంటే పోలీసు వాళ్ళు మీరు రౌడీ షీటర్ అని అంటే పోలీసు వాళ్ళు రౌడీ షీటర్ దగ్గర చాకుంటే వాళ్ళు ఊరుకోరు కదా మేడం. చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆయన ప్యాంట్ జోబ్ లో దొరకడం జరిగింది. అదే విధంగా చాలా పోలీస్ స్టేషన్ లో, పాత బస్తీలో, కాచిగూడలో, మరి చదరగాడ్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పేర్ల మీద ఎఫ్ఐఆర్ అంటే పిటి కేసులు కానీ కొన్ని ఉన్నాయి. ఎందుకని అంటే అక్కడ వరకు ఎందుకు వచ్చింది అంటే అతను అంత దారుణమైన మనిషి ఏం కాదు మేడం, ఎవరిని మాని పొంచాల్సింది లేదు ఇప్పటి వరకు. ఆయన పైన మర్డర్ కేసెస్ లేవు, ఏం దుమ్మి కేసెస్ కూడా ఏం లేవు. వేరే వాళ్ళ గురించి చూసినాక అతని పైన ఒక ఈ అభ్యోగం మోవా పడుతుంది, కానీ రియల్గా ఆయన రౌడీ షీటర్ అన్నది కాదు మేడం. రియల్గా రౌడీ షీటర్ అంటే చదువుకుంటున్నాడా, ఏం చేస్తాడు శ్రీకాంత్? ఆయన బిజినెస్ చేసుకుంటాడు, నార్మల్గా బిజినెస్. ఇప్పుడు చదువుకోలేడు, నార్మల్గా బిజినెస్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, టాటో ఆర్టిస్ట్, టాటో వర్క్ చేస్తాడు. మరి పర్సనల్గా మొన్న క్లోతింగ్ షాప్ ఉండే, టెక్స్టైల్ ఇవన్నీ చేస్తాడు అబ్బాయి. కుటుంబ సభ్యులు అందరూ ఏం చేస్తారు? కుటుంబ సభ్యులు అంటే ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యిండు మ్యామ్, 3 మంత్స్ కూడా అవ్వలేదు. 3 మంత్స్కు ముందే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు. అదే సిచ్యువేషన్లో ఉండగానే ఇప్పుడు పెద్ద కొడుకు ఇతను ఇంటికి, ఇతను చనిపోయినాడు. కొంత మన న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ న్యూస్ స్ప్రెడ్ చేసేసరికి ఏమైపోయిందంట మేడం, ఎంత మేము నార్మల్గా మేడం, ఇప్పుడు మీరు మీడియా పర్సన్స్ ఎట్లాగో మేము కూడా అట్లాగే. ఫ్రెండ్స్ అనే కాదు మేడం, మేము ఫ్రెండ్స్ అని సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు మేడం. అకౌంట్లో మీరు చెక్ చేస్తారు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు. మేము ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో గుర్తుపట్టే వాళ్ళం, కాచిగూడ అంటే కాచిగూడలో ఉండేవాళ్ళం, కానీ అంటే తెలిసిన వాళ్ళం, దూరం బంధులమే. మేము ఎట్లా మీకు న్యూస్ తెలిసే మీరు ఎట్లా వచ్చారు, మేము కూడా అట్లాగే వచ్చాము. కానీ మేము పర్సనల్గా అటాచ్మెంట్ మాకు తెలిసింది మేము చెప్తున్నాం మేడం, మీరు అడిగారు కదా తెలుసుకుందాం నిజం న్యూస్ అబద్ధం. అంత బ్రదర్ అవుతారా మీకు శ్రీకాంత్? ఏమవుతారు చిన్న బ్రదర్? శ్రీకాంత్ పైన ఆరోపణలు వస్తున్నాయి అంటే రౌడీ షీటర్ అంటున్నారు, అదేవిధంగా కత్తి పెట్టుకొని తిరుగుతా అంటున్నారు. ఎటువంటి వాడు అంటే వీళ్ళందరూ ఇంతమంది ఇప్పుడైతే వచ్చారు అతని కోసము? ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా జనాలు వస్తారు, అతను మంచి చేసే చెడు చేసేసి ఏంది శ్రీకాంత్? ఎటువంటి వాడు? నాకు తెలుగు రాదు మేడం, ఫస్ట్ హిందీలో తప్పకుండా. ఎప్పుడే ఉన్న రౌడీ షీటర్ బోల్కి న్యాయ ఉనకా సబ్కా ఉన్న దోస్తం క్లియర్ రహతా తా ఉన్నాయి ఇస్కే లియే పూరే ఆయస్ యహాన్ పే పూర్ణ ఐసా లడాయి ఝగడే మే బోల్కి న్యాయ తా దోస్తం కు చువా బోలే తో ఉనే ఆగే రహతా తా తో పబ్లిక్ క్యా కర్ దియే బాహర్ వాలే జో ఉస్కో లైక్ నహీ కర్తే రౌడీ షీటర్ బోల్కి నామ్ బద్నామ్ కర్ దియే ఔర్ కుచ్ భీ నహీ హై ఉస్కే. మీరు సొంత బ్రదర్ ఏం చేస్తుంటాడంటే ఇప్పుడు చదువుకున్నాడా, ఏం చేస్తాడు బిజినెస్? లేకపోతే స్టడీ ఉన్నాయి, పడాయి బంద్ కర్లేకే టాటో ఆర్టిస్ట్ ఉన్నాయి, అచ్చా టాటో నికాల్తా తా సబ్కే మిల్జుల్కే రహతా తా ఆ బిజినెస్ దాల్ని వాళ్ళ తా ఉన్నాయి 2-3 మంత్స్ మే కపడే కాదు దుకాన్. పోలీసులు ఏమంటున్నారు అంటే లారీ డ్రైవర్ తప్పంటున్నారా లేకపోతే శ్రీకాంత్ అంటున్నారు? ఇంకా అభి హమారుకు భీ నియమాలు అభి వీడియో క్యాహే దేఖలే బాద్ మాలూమ్ అవుతా సీసీటీవీ ఫుటేజ్ దేఖే తో మాలూమ్. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారంటే తండ్రి లేడు, తల్లి ఉంది, తల్లి పరిస్థితి ఎలా ఉంది? మమ్మీ అభి అందరి బేట ఫుల్ రోరే ఆల్రెడీ ఉనికి పప్పగా అదే తోకే 1 ఇయర్ బి నేను కంప్లీట్ ఇంకా నానిగా అదే తో ఉనికి చాచాగా అదే తో 4th ఏ ఏక్ సాల్ కి అందరు నేను బోదు చార్ లోగా గుజర్ గా ఉనికి గర్మ ఆల్రెడీ ఉన్నగా బోత్ పరిశానీ మే ఉపర ఆ పైసా బోల్ దియా రౌడీ షీటర్
जस्ट हम न्यूज़ वालों से एक रिक्वेस्ट करना चाह रहे हैं, हाथ जोड़ के रिक्वेस्ट करना चाह रहे हैं कि जो भी फेक न्यूज़ आप लोग स्प्रेड कर रहे हैं, प्लीज़ स्टॉप स्प्रेडिंग फेक न्यूज़, जो सच है वो लगाओ। और एक फैमिली के ऊपर ये सिचुएशन में जो गुजर गए, जो सिचुएशन में घर का एक बड़ा बेटा गुजर गया, उनके ऊपर क्या बीती वो हमारे को मालूम, हमारा भाई छोटा भाई था वो, हमारे पे हमको मालूम कि हम कौन से सिचुएशन से गुजर रहे। प्लीज़ स्टॉप स्प्रेडिंग एनी फेक न्यूज़, जो आप लोग इससे पहले मेंशन करें पूरा गलत था, స్టాప్ స్ప్రెడింగ్, దట్స్ ఇట్. చూస్తున్నారు కదా, ఒకవైపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే స్నేహితులు కానీ మిత్రులు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అతను రౌడీ షీటర్ కాదు అని చెప్తారు. ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అట్లాగే మా ముందు మాత్రం చనిపోయినప్పుడు ఆయన బాడీలో కత్తి దొరికింది. ఇప్పుడు పోలీసులు కూడా దాంట్లో రాశారు, పంచనామాలో కూడా రాశారు, కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే రౌడీ షీటర్ కానప్పుడు ఒక మనిషి కత్తి ఎందుకు పెట్టుకొని తిరగాలి చెప్పండి. కొంచెం ఆయన ఫ్రెండ్షిప్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు మేడం, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇన్ఫ్లుయర్ అతను, అది కొంచెం చూసుకొని పబ్లిక్లో లోకల్ గ్యాంగ్ ఇష్యూస్ ఉండేవి అతనికి, దాని గురించి వాళ్ళు దీన్ని బెదిరించడము, చాలా టైం అటాక్ చేయడము అట్లా అయింది. ఈయన మారదాం అనుకున్న టైంలోనే వాళ్ళు అట్లా చేసినారు. ఫ్రెండ్స్ ఫేమ్ తోటి నేమ్ తోటి ఎట్లాగైతే మీకు లోకల్ రిపోర్టర్ న్యూస్ ఇస్తే, మీరు లోకల్ న్యూస్ మీ దాంట్లో ఛానల్లో వేశారు కదా మేడం, అట్లాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఆపోజిట్ ఉండే. మీకు ఇప్పుడు తెలుసు కదా మేడం, మీరు ఎట్లాగే చెప్తున్నాను, శ్రీకాంత్ అంటారు ఇట్లా అయ్యింది, రౌడ్ షీటర్ ఉండే, మరి అంతవరకు మరి ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు చాకు పెట్టుకొని తిరిగిండు, పోలీసు వాళ్ళు చూసినారంటే పోలీసు వాళ్ళు మీరు రౌడీ షీటర్ అని అంటే పోలీసు వాళ్ళు రౌడీ షీటర్ దగ్గర చాకు ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా మేడం. చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆయన ప్యాంట్ జాబ్ లో దొరకడం జరిగింది. అదే విధంగా చాలా పోలీస్ స్టేషన్లో, పాత బస్తీలో, కాచిగూడలో, మరి చదరగాడ్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పేర్ల మీద ఎఫ్ఐఆర్ అంటే పిటి కేసులు కానీ కొన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఎందుకని ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అట్లాగే మా ముందు మాత్రం చనిపోయినప్పుడు ఆయన బాడీలో కత్తి దొరికింది. ఇప్పుడు పోలీసులు కూడా దాంట్లో రాశారు, పంచనామాలో కూడా రాశారు, కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే రౌడీ షీటర్ కానప్పుడు ఒక మనిషి కత్తి ఎందుకు పెట్టుకొని తిరగాలి చెప్పండి. కొంచెం ఆయన ఫ్రెండ్షిప్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు మేడం, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇన్ఫ్లుయర్ అతను, అది కొంచెం చూసుకొని పబ్లిక్ లో లోకల్ గ్యాంగ్ ఇష్యూస్ ఉండేవి అతనికి, దాని గురించి వాళ్ళు దీన్ని బెదిరించడము, చాలా టైం అటాక్ చేయడం అట్లా అయింది. ఈయన మారదాం అనుకున్న టైంలోనే వాళ్ళు అట్లా చేసినారు. ఫ్రెండ్స్ ఫేమ్ తోటి నేమ్ తోటి ఎట్లాగైతే మీకు లోకల్ రిపోర్టర్ న్యూస్ ఇస్తే, మీరు లోకల్ న్యూస్ మీ దాంట్లో ఛానల్లో వేశారు కదా మేడం, అట్లాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఆపోజిట్ ఉండే. మీకు ఇప్పుడు తెలుసు కదా మేడం, మీరు ఎట్లాగే చెప్తున్నాను, శ్రీకాంత్ అంటారు ఇట్లా అయ్యింది, రౌడీ షీటర్ ఉండే, మరి అంతవరకు మరి ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు చాకు పెట్టుకొని తిరిగిండు, పోలీసు వాళ్ళు చూసినారంటే పోలీసు వాళ్ళు మీరు రౌడీ షీటర్ అని అంటే పోలీసు వాళ్ళు రౌడీ షీటర్ దగ్గర చాకు ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా మేడం. చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆయన ప్యాంట్ జాబ్ లో దొరకడం జరిగింది. అదే విధంగా చాలా పోలీస్ స్టేషన్లో, పాత బస్తీలో, కాచిగూడలో, మరి చదరగాడ్ పోలీస్ స్టేషన్లో కూడా అతని పేర్ల మీద ఎఫ్ఐఆర్ అంటే పిటి కేసులు కానీ కొన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఎందుకని కానీ పోలీస్ స్టేషన్లు ఏదైతే పాత బస్తీ, చైతన్యపుర పోలీస్ స్టేషన్లో పూర్తిగా కూడా అతని పైన కేసులు ఉన్నాయి. నిజ నిజాలు ఏంటో అని అడిగే ప్రయత్నం కూడా చేశాము. ఒకవైపు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వైపు నుంచి మాత్రం అసలు అటువంటి వాడు కాదు, అతని పని అతను చేసుకుంటాడు, కానీ అతని మీద కొంతమంది నిఘా అయితే ఉంది, దానివల్ల అతను కత్తి లోపల పెట్టుకొని ఉంటాడని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కానీ మనం ఇక్కడికి వచ్చి అసలు వాయిస్ తీసుకున్న ప్రయత్నంలో మాత్రం నా మీద, మీడియా మీద అయితే దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు, ఇక్కడ ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా ఏమాత్రం కరెక్ట్ కాదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకవైపు వీళ్ళు చెప్పేది మాత్రం ఆ నిజ నిజాలు ఏంటి అనేది పోలీసులు మాత్రమే తేల్చాల్సిన విషయం ఉంది. ఒకవైపు వీళ్ళేమో అసలు తను మంచోడని చెప్తున్నారు, అది మనం ఎవరము కూడా కాదు అది డిసైడ్ చేయడానికి అతను ఎటువంటి వాడో. కానీ ఇక్కడ మాత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దాడికి పాల్పడ్డారు అంటే వీళ్ళందరూ ప్రయత్నించారని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కెమెరామెన్ దయాసాగర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్.